हेलो आल आई एम कैथरमोनी एंड वेलकम टू माय चैनल वीडियो मनम नवीन चोलुल गुरिंची वारी योक राजुल गुरिंची वारी योक परिपालन एप्पटि नुंडि एप्पटि वरकु जरिगिंदि अनेदि तेलुसुकुंटाम अन्नमाट ई नवीन चोलुल्लो नवीन चोलराज वंशस्थापकुडु एवरंटे विजयालय चोलुलुगा चेप्पुकुंटाम मनमु ఈ విజయాలయ చోళుని తర్వాత ఎవరు పరిపాలన చేశారంటే ఆదిత్య చోళుడు. ఆ తర్వాత మొదటి పరాంతక చోళుడు, ఆయన తర్వాత రెండవ పరాంతకుడు, ఆ తర్వాత మొదటి రాజరాజు వస్తాడు. ఈయన 9 ఈయన నుంచి ఇయర్స్ కరెక్ట్ ఇవ్వడం జరిగింది. మొదటి రాజరాజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన జరుపుతాడంటే 985 నుండి 1014 సంవత్సరం వరకు జరుపుతాడు. ఆ తర్వాత మొదటి రాజేంద్రుడు, లేదంటే ఈయననే మొదటి రాజేంద్ర చోళుడు అంటాం. 1014 నుండి 1044 సంవత్సరం వరకు ఈయన పరిపాలన అనేది కొనసాగుతుంది. మొదటి రాజాదిరాజు 1044 నుండి 1054 వరకు ఈయన పరిపాలిస్తాడు. రెండవ రాజేంద్రుడు 1054 నుండి 1064 వరకు ఈయన పరిపాలన కొనసాగుతుంది. వీర రాజేంద్రుడు 1064 నుండి 1068 వరకు ఈయన పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఆది రాజేంద్రుడు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిపాలిస్తాడంటే 1065 నుండి 1070 వరకు పరిపాలిస్తాడన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికి కులోత్తుంగ చోళుడు 1070 నుండి 1076 వరకు ఈయన పరిపాలిస్తాడన్నమాట. నెక్స్ట్ రెండవ రాజరాజు వచ్చేసరికి 1080 సంవత్సరం నుండి 1163 రెండవ రాజరాజు వచ్చేసరికి 1150 నుండి 1163 వరకు పరిపాలిస్తాడన్నమాట. ఆ తర్వాత మూడవ కులోత్తుంగుడు, ఆ తర్వాత చివరి రాజు వచ్చేసరికి మూడవ రాజేంద్రుడు. ఈ మూడవ రాజేంద్రుడు తర్వాత చోళ రాజ్యం అనేది అంతమైపోతుంది.